Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androline Hospitals, Begumpet, Hyderabad. Iroju mana topic sperm donation. Asal sperm donation ante enti? దీంట్లో వచ్చిన కొత్త గైడ్లైన్స్ ఏంటి, ఈ స్పెర్మ్ డొనేషన్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, దాని గురించి తెలుసుకుందాం. మొదటిగా స్పెర్మ్ డొనేషన్ అంటే ఎవరైనా కానీ మీ వీర్యాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు, దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అది దానివల్ల మీకు ఇంకొక ఫ్యామిలీకి మీరు ఒక లైఫ్ ఇస్తున్నట్టు. సో ఎవరెవరు చేయొచ్చు అని మొదటిగా చూసుకుంటే, ఎవరైనా హెల్దీ ఇండివిజువల్ ఒక 30 ఇయర్స్ లోపట్ల, 18 ఇయర్స్ క్రాస్ అయిన పంచి 30 ఇయర్స్ లోపట్ల లేకపోతే 35 ఇయర్స్ లోపట్ల ఎవరైనా స్పెర్మ్ డొనేషన్ చేయొచ్చండి. దానికి కొద్దిగా హెల్దీ ఉంటే సరిపోతుంది. కొద్దిగా ఎవరైతే స్మోకర్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువగా తీసుకోరో అలాంటి వాళ్ళందరూ స్పెర్మ్ డొనేషన్ చేయడం వల్ల మీరు ఇంకొక ఫ్యామిలీకి ఇంకొక లైఫ్ ఇస్తున్నారు కాబట్టి చాలా హెల్దీ ప్రాసెస్ అండి. దీనిలో పెద్దగా ఏం ఉండదు, సింపుల్గా మీరు హస్తప్రయోగం చేసి మీ సెమెన్ శాంపుల్ ఇస్తే వాళ్ళు దాన్ని మొత్తం టెస్ట్ చేస్తారు. మొదటిగా దాంట్లో ఎన్ని కణాలు ఉన్నాయి, సరిపోయే ఎన్ని కణాలు ఉన్నాయా, ఎవరికైనా వేరే వాళ్ళకి డొనేట్ చేసే కణాలు ఉన్నాయా, లేకపోతే మీకు ఎటువంటి లైంగిక సమస్యలు అంటే ఎనీ లైంగికంగా సంక్రమించిన ఎన్ని డిసీజెస్ ఉన్నాయా, అంటే HIV లాంటివి కానీ, హెపటైటిస్ బి కానీ, లేకపోతే హెపటైటిస్ సి కానీ, ఇలా BDRL అంటే మన నార్మల్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ టెస్ట్ చేసి దానిలో అవి ఏమీ లేని వాళ్ళని దాని వెంటనే ఆ స్పెర్మ్ తీసుకొని ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ అంటే ఏంటంటే దాన్ని ఒక -38 డిగ్రీస్లో దాన్ని ఐస్ లాగా చేసేసి దాన్ని ట్యాంక్స్లలో పెట్టేస్తారు. అది దాని ద్వారా మీరు ఎవరైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకటి దీంట్లో గైడ్లైన్స్ ఏంటి, ఇప్పుడు కొద్దిగా కొత్తగా వచ్చిన 2021 AAT రూల్స్ గైడ్లైన్స్లో ఓన్లీ 1 టైం డొనేషన్కి పర్మిషన్ ఉందండి. ఎవరైనా డొనేషన్ చేసేదంటే ఒక హెల్దీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సెకండ్, 1 కంటే ఎక్కువ టైమ్స్లో మనం డొనేషన్ ఇవ్వడానికి రాదు. దీనికి నేషనల్ రిజిస్టరీ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఓన్లీ 1 డొనేషన్ ఈజ్ అలౌడ్ ఇన్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం. సో అండ్ సరే, ఇప్పటివరకు మనం ఎవరు డొనేట్ చేసావో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎవరు రిసిపియంట్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరికైనా మీరు పిల్లలు అవ్వట్లేదు, సో మేల్ ఫ్యాక్టర్ కంప్లీట్గా 0 స్పెర్మ్ అయిపోయింది, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా ఉంది, అంటే అసలు ఎటువంటి ఛాన్స్ లేని వాళ్ళకి డాక్టర్ గారు డోనర్ స్పెర్మ్ తీసుకోమని చెప్తే, డోనర్ స్పెర్మ్ అంటే ఏంటంటే బ్యాంక్లోకి వెళ్ళి మీరు డోనర్ స్పెర్మ్ కావాలంటే మీకు ఎలాంటి డోనర్ ది స్పెర్మ్ కావాలని కూడా వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారండి. హైట్, వెయిట్ ఇవన్నీ మీకు ఆప్షన్స్ మీరు ఇవ్వచ్చు. వాళ్ళు దాని తగ్గట్టు మీకు మంచి శాంపుల్ ఇస్తారు. సో ఈ శాంపుల్ అన్నీ ఆల్రెడీ చెక్ చేసినవి ఉంటాయి, దీంట్లో కౌంట్స్ చెక్ చేసినవి ఉంటాయి, దీంట్లో ఎనీ రోగాలు, ఎందుకంటే ఇప్పుడున్న కొత్త గైడ్లైన్స్ ప్రకారము ఇవాళ స్పెర్మ్ డొనేట్ చేస్తే దాన్ని 6 నెలల వరకు క్రయోఫ్రీజ్ చేసి ఉండాలి. ఎందుకంటే 6 నెలల లోపల వాళ్ళ స్పెర్మ్లో ఏమన్నా డిసీజెస్ లాంటివి ఉన్నా అవి మనము వేరే రిసిపియంట్కి ఇచ్చే ముందు దాన్ని మళ్ళా టెస్ట్ చేస్తాం. కాబట్టి ఎవరైనా డొనేషన్ తీసుకున్న స్పెర్మ్ నుంచి ఏమైనా డిసీజ్ వస్తాయనుకోవడం అవసరం లేదు, కంప్లీట్గా సేఫ్ ఉంటుంది. ఇవన్నీ కొత్త AAT గైడ్లైన్స్ కిందకి వస్తుంది కాబట్టి మీరు ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా గైడ్లైన్స్ ఫాలో చేస్తారు. ఇది అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ డోనర్ స్పెర్మ్ తీసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఎందుకంటే ఎవరికైతే కంప్లీట్గా మేము చెప్పి కంప్లీట్గా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అయిపోయిందన్న కేసెస్లో మాత్రమే మేము డోనర్ స్పెర్మ్ చెప్తాము. సో డోనర్ స్పెర్మ్ తీసుకోవడానికి ఎటువంటి ఆలోచన చేయదు, ఎందుకంటే ఒక్కసారి మీకు తీసుకున్న స్పెర్మ్ అది ఎవరిది ఏంటి అనేది మీకు లైఫ్లో ఎవరికి తెలియదు. తర్వాత మీ పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు ఆ బేబీని క్లెయిమ్ చేయలేరు, ఎందుకంటే ఇవన్నీ కొత్త గైడ్లైన్స్ ప్రకారం AIT లాస్ కింద అబైడ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ డోనర్ వివరాలు ఎవరు కూడా ఇవ్వరు. సో ఎవరైనా డొనేషన్ చేయడం సేఫే, డొనేషన్ నుంచి తీసుకొని బేబీని కనడం కూడా సేఫే, ఎందుకంటే ఇవన్నీ AIT గైడ్లైన్స్ 2021లో పార్లమెంట్లో పాస్ అయిన బిల్ కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా గవర్నమెంట్ నార్మ్స్ ఫాలో చేసి చేస్తారు. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఈ డోనర్ స్పెర్మ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ప్లీజ్ కింద తెలియజేయండి. థ్యాంక్ యూ.